హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం కరెంట్ అఫైర్స్లోని కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం ఫ్రెండ్స్ బాక్స్ ట్వంటీ ట్వంటీ త్రీ సైనిక విన్యాసాలు ఏ రెండు దేశాల మధ్య ఇటీవల జరిగాయి ఆన్సర్ వియత్నాం మరియు భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద కార్పొరేట్ ఆఫీస్ హబ్ను ఎక్కడ నిర్మించారు ఆప్షన్స్ ముంబై ఢిల్లీ చెన్నై సూరత్ ఆన్సర్ సూరత్ కింది వాటిలో సరి అయింది తెలపండి ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మిమ్మల్ని మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ మధ్య కాలంలో జరిగే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా సరికాని వాక్యాలు సరైన వాక్యాలు లేదా మ్యాచ్ ద ఫాలోయింగ్ రూపము లాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు ప్రతి సబ్జెక్ట్ని మనం క్షుణ్ణంగా చదివితే తప్ప ఆన్సర్ చేయలేం ఇక్కడ క్వశ్చన్ కనుక మనం చూస్తే సరి అయింది అడిగాడు ఫ్రెండ్స్ ఇక్కడ ఆన్సర్ గనక మనం చూస్తే ఇక్కడ ఇవ్వబడిన అన్ని స్టేట్మెంట్స్ కూడా సరైనవి ఇటీవల ఛత్తీస్గఢ్ స్పీకర్గా నియమితులైన రమణ్ సింగ్ ఛత్తీస్గఢ్కి ఏ కాలంలో సీఎంగా పనిచేశారు రెండు వేల ఐదు రెండు వేల ఇరవై రెండు వేల రెండు రెండు వేల పదిహేడు రెండు వేల మూడు రెండు వేల పద్దెనిమిది రెండు వేల నాలుగు రెండు వేల పంతొమ్మిది ఇక్కడ ఆన్సర్ గనక మనం చూస్తే రెండు వేల మూడు రెండు వేల పద్దెనిమిది నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల ఏనుగులు మరణించి వార్తల్లో నిలిచిన హంగే జాతీయ పార్కు ఏ దేశంలో ఉంది ఆన్సర్ జింబాంబే కింది వాటిలో అంతర్జాతీయ హాకీ సమాఖ్య వార్షిక అవార్డులు ట్వంటీ ట్వంటీ త్రీకి సంబంధించి సరైన తెలపండి ఇక్కడ ఆన్సర్ కనుక మనం చూస్తే ఇవ్వబడిన అన్ని స్టేట్మెంట్స్ కూడా సరైనవే ప్రపంచంలో అతిపెద్ద ధ్యాన కేంద్రం స్వరవేద మందిరాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ట్వంటీ ట్వంటీ త్రీ డిసెంబర్ పద్దెనిమిదిన ఎక్కడ ప్రారంభించారు ఆప్షన్స్ ముంబై ఢిల్లీ సూరత్ వారణాసి ఆన్సర్ వారణాసి ఒకేసారి నాలుగు గగనతల లక్ష్యాలను ఛేదించి ప్రపంచంలోనే ఈ తరహా సామర్థ్యం ఉన్న మిస్సైల్గా నిలిచింది ఆప్షన్స్ త్రిశూల్ బరాక్ ఎయిట్ మిత్ర ఆన్సర్ ఇటీవల మరణించిన షేక్ నవాఫ్ అల్ అహమ్మద్ అల్ సబాహ్ ఏ దేశ పాలకుడు ఆప్షన్స్ కువైట్ కతార్ సౌదీ అరేబియా లెబెనాన్ కింది వాటిలో సరైనవి తెలపండి అని అడిగాడు ఇక్కడ ఆన్సర్ గనక మనం చూస్తే ఇవ్వబడిన మూడు స్టేట్మెంట్లు కూడా సరైనవి ప్రపంచంలో తొలి ఫోర్ జీ న్యూక్లియర్ రియాక్టర్ను ప్రారంభించిన దేశం ఏది ఆప్షన్స్ జర్మనీ చైనా రష్యా జపాన్ ఆన్సర్ చైనా మొదటి ఖేలో ఇండియా పారా గేమ్స్ ట్వంటీ ట్వంటీ త్రీ లో న్యూఢిల్లీలో ఇటీవల జరిగాయి పథకాల పట్టికలో వరుసగా మొదటి నాలుగు స్థానాల్లో నిలిచిన రాష్ట్రాలు ఏవి ఆన్సర్ హర్యానా ఉత్తరప్రదేశ్ తమిళనాడు గుజరాత్ మొదటి ఖేలో ఇండియా పారా గేమ్స్ ట్వంటీ ట్వంటీ త్రీలో ఏపీ తెలంగాణ స్థానాలు వరుసగా ఆన్సర్ మూడు ఏ దేశ భారత రాయబారిగా యువెన్ అజర్ నియమితులయ్యారు ఆప్షన్స్ కువైట్ ఉక్రెయిన్ ఇజ్రాయెల్ సౌదీ అరేబియా ఆన్సర్ ఇజ్రాయెల్ కింది వాటిలో సరైంది తెలపమని అడిగాడు అండర్ నైన్టీన్ ఆసియా కప్ ట్వంటీ ట్వంటీ త్రీకి సంబంధించిన క్వశ్చన్ ఇక్కడ ఆన్సర్ గనక మనం చూస్తే ఏసీడి మాత్రమే సరైనవి కింది వాటిలో సరైంది తెలపండి ఆన్సర్ కనుక మనం చూస్తే ఇవ్వబడిన స్టేట్మెంట్స్ అన్నీ కూడా సరైనవే రామేశ్వరం కాకులు మరికొన్ని కథలు అనే లఘుకథల పుస్తకానికి ట్వంటీ ట్వంటీ త్రీకు గాను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది ఈ పుస్తక రచయిత ఎవరు ఆప్షన్స్ తల్లవజ్జల పతంజలి శాస్త్రి కానేకుల నిరంజన్ చౌదరి గంగిరి నారాయణరావు నేని సుమితానందిని ఆన్సర్ తల్లవజ్జల పతంజలి శాస్త్రి ట్వంటీ ట్వంటీ త్రీ జాతీయ క్రీడా అవార్డుల్లో మేజర్ ధ్యాన్చంద్ కేల్ రత్న అవార్డు ఎవరికి వచ్చింది ఆప్షన్స్ సాత్విక్ సాయిరాజ్ తరుణ్ రెడ్డి సాత్విక్ సాయిరాజ్ చిరాగ్చెట్టి మిథున్ వరుణ్ కపూర్ హర్షిల్ డాని జగదీష్ ఆన్సర్ సాత్విక్ సాయిరాజ్ సిరాగ్ శెట్టి ఇటీవల ట్వంటీ ట్వంటీ త్రీకి అర్జున్ అవార్డు వచ్చిన రీతు నెగి ఏ క్రీడకు సంబంధించిన వారు కబడ్డీ జతపరచండి క్రీడాకారుడు ఆడే ఆట దీక్షాదాగర్ ఇషాసింగ్ అహికా ముఖర్జీ సుశీలా చాను పవన్ కుమార్ ఇక్కడ ఆన్సర్ గనక మనం చూస్తే మొదటి ఆప్షన్ అనేది సరైన ఆన్సర్ జతపరచండి వరల్డ్ సాయిల్ డే ఇంటర్నేషనల్ యాంటీ కరప్షన్ డే నేషనల్ ఎలర్జీ కన్జర్వేషన్ డే ఇంటర్నేషనల్ మైగ్రేట్స్ డే ఇక్కడ ఆన్సర్ కనుక మనం చూస్తే సెకండ్ ఆప్షన్ అనేది సరి అయినది ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నాను లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ జనవరి ఒకటి నుంచి ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ నుంచి వైదొలిగిన దేశం ఏది ఆప్షన్స్ అర్జెంటీనా ఇరాక్ యుఏఈ అంగోలా ఆన్సర్ అంగోలా కింది వాటిలో సరైంది తెలపండి అని అడిగాడు ఇక్కడ ఆన్సర్ గనక మనం చూస్తే ఇవ్వబడిన అన్ని స్టేట్మెంట్స్ కూడా సరైనవే నెక్స్ట్ క్వశ్చన్ కింది వారిలో రవీంద్రనాథ్ ఠాగూర్ సాహిత్య బహుమతి పొందినవారు ఆప్షన్స్ సుక్రీత పాల్ కుమార్ నందిని కుమార్ కిరణ్ కుమార్ అమృత్ కుమార్ ఆన్సర్ సుక్రీత పాల్ కుమార్ ఇటీవల మరణించిన జాతీయ మహిళా కమిషన్ రెండో చైర్మన్ మోహినిగిరి ఏ సంవత్సరం మధ్య కాలంలో మహిళా కమిషనర్గా పనిచేశారు మధ్య మధ్యకాలంలో ఆర్చర్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ బెస్ట్ ఫీమేల్ పారా ఆర్చర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును పొందినవారు ఆప్షన్స్ దీపికా కుమారి డోలా బెనర్జీ శీతల్దేవి బాంబ్యాలాదేవి లశ్యరా ఆన్సర్ శీతల్దేవి కింది వాటిలో సరైంది తెలపండి పదహారవ ఆర్థిక సంఘం గురించిన క్వశ్చన్ ఫ్రెండ్స్ ఇది ఇక్కడ ఆన్సర్ గనక మనం చూస్తే ఇవ్వబడిన స్టేట్మెంట్స్ అన్నీ కూడా సరైనవే వై భారత్ మ్యాటర్స్ పుస్తక రచయిత ఎవరు ఆప్షన్స్ నరేంద్ర మోడీ ఎస్ జైశంకర్ జగదీప్ ధన్ఖడ్ కిరణ్ బేడి ఆన్సర్ ఎస్ జైశంకర్ దళితులు ఆదివాసీల వృద్ధాప్య పింఛన్ అర్హత వయసును అరవై నుంచి యాభై ఏళ్లకు తగ్గించిన రాష్ట్రం ఆప్షన్స్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జార్ఖండ్ కేరళ జార్ఖండ్ సిఐఎస్ఎఫ్ మొదటి మహిళా డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు ఆప్షన్స్ నీనా సింగ్ 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 కేతి సింగ్ ఆన్సర్ నీనా సింగ్ ఇవి ఫ్రెండ్స్ కొన్ని కరెంట్ ఎఫైర్స్ లోని బిట్స్ మరికొన్ని కరెంట్ అఫైర్స్తో మరొక వీడియోలో కలుదాం ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నాను లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్